హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి, ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ యొక్క క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఇదైతే 4 ఇయర్స్ వ్యారంటీ అయితే ఉంటుంది, మనకు 10 ఇయర్స్ స్క్వేర్ పార్ట్స్ వ్యారంటీ అయితే ఉంటుందండి. 6.kg ఇది వాషింగ్ మిషన్ అనేది. ఇదైతే మనం లిక్విడ్ వేస్తాం కదా, సర్ఫ్ లిక్విడ్ వేసే బాక్స్ ఇది. సో ఇదైతే చాలా డస్ట్ అయితే ఉంది, చాలా రోజులు అండి నేను క్లీన్ చేయక చాలా రోజులు అయిపోయింది. సో ఇదైతే మనం క్లీన్ చేసుకోవాలి. సో ఈ బాక్స్ అనేది మనం డైరెక్ట్గా లాగితే రాదు, ఏంటంటే ఇక్కడ ప్రెస్ చేస్తేనే వస్తుంది మనకి. మనకు డైరెక్ట్గా లాగితే ఏంటంటే మనకు బ్రేక్ అవుతుందండి, బాక్స్ అనేది విరిగిపోతుంది. సో ఇలా ప్రెస్ చేసి అయితే మీరు నిదానంగా రిమూవ్ చేసుకోండి. అలాగే లోపల కూడా లిక్విడ్ అనేది మనకు ఇలా ఫామ్ అవుతుంది, అది కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది నేను క్లీన్ చేస్తున్నాను చూడండి. సో ఇందులో మనకి ఇలా లిక్విడ్ అనేది ఉండిపోతుంది. సో నీట్గా మీరు తడికి లాక్తోటి క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ రబ్బర్లో చాలా డస్ట్ అయితే ఉంది. అలాగే డ్రమ్ క్లీనింగ్ కూడా నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి. సో ఈ రబ్బర్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలండి. సో చాలా డస్ట్ అయితే ఉండిపోయింది చూడండి, చూసారు కదా ఎంత డస్ట్ అయితే ఉందో. సో ఇది మనం తడి క్లాత్తో మెల్లగా మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా నేను తడి క్లాత్తో అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తాను. ఒక 2 వీక్స్ ఒకసారి, 3 వీక్స్ ఒకసారి అయినా మీరు ఈ వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకోండి. సో మనం క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఎంత నీట్గా ఉందో, ఫస్ట్ అయితే చాలా డస్ట్ ఉండేది కదా, ఇప్పుడు చూడండి చాలా నీట్గా ఉంది. ఇలా క్లీన్ చేసుకోవాలి. సో నేను ఫ్రంట్ కూడా క్లీన్ చేస్తున్నాను రబ్బర్ది. ఇక్కడ కూడా కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం డోర్ కూడా క్లీన్ చేసుకోండి. నాకు ఇక్కడ డోర్కి డస్ట్ అయితే ఎక్కువగా ఉంది చూడండి, కనిపిస్తుంది కదా వీడియోలో. సో ఇక్కడ కూడా నేను క్లీన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదండి కింద, ఇది ఓపెన్ చేసి ఇక్కడ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకు ఎక్స్ట్రా వాటర్ అండ్ డస్ట్ వాటర్ అనేది ఇక్కడ ఫామ్ అయి ఉంటుంది ఒక పైప్లో. సో మనకి ఈ వాటర్ అనేది రిమూవ్ చేసుకోవాలండి. ఇక్కడ డస్ట్ వాటర్ అంతా ఇందులో ఉంటుంది. ఇలా మనం ఓపెన్ చేసి ఈ పైప్ మీద క్యాప్ తీస్తే మనకు వాటర్ అనేది వచ్చేస్తుందండి చూడండి. చూడండి ఎంత డస్ట్ అనేది ఉంది, చాలా డస్ట్ వాటర్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇదైతే మీరు 2 వీక్స్ ఒకసారి మీరు ఇందులో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇలా మనము క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పైన ఒక బటన్ ఉంది కదా అండి, సో అదన్నీ ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేస్తే అందులో ఉన్న డస్ట్ వాటర్ అంతా క్లీన్ అయిపోతుంది. కొన్ని వాషింగ్ మిషన్స్కి అయితే అది ఓపెన్ అయి ఉంటుంది, హోల్ లాగా ఉంటుంది. సో దాంట్లో మనం క్లీన్ చేసుకోవచ్చు. బట్ దీనికైతే ఇలా జస్ట్ థ్రెడ్స్ లాగా ఉంది, ఇది ఓపెన్ చేసి జస్ట్ వాటర్ అయితే రిమూవ్ అయిపోతాయండి. మనకి ఏమైనా బటన్స్ లాంటివి ఉంటే ఇందులోకి వచ్చి ఆగి మనకు డస్ట్ అంతా ఇందులోకి వస్తుంది. సో ఈ వాటర్ అనేది మీరు 2 వీక్స్కి ఒకసారి అయినా మీరు వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా వాష్ చేసుకు క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మనం మళ్ళీ క్లోజ్ చేస్తే సరిపోతుంది.